సమాయత్తం అవుతుందట ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుందట ఇక హైదరాబాద్ విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలిపాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం రేవంత్ రెడ్డి వినతి హైదరాబాద్ నాగపూర్ కారిడార్ కు తుది అనుమతులు ఇవ్వండి రాష్ట్రానికి ఎన్ఐడి మెగా లెదర్ పార్క్ డి మంజూరు చేయాలని కోరిన ముఖ్యమంత్రి ఇక హైదరాబాద్ విజయవాడ మధ్య నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వాణిజ్య పరిశ్రమల జౌలి ఆహారం ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను విజ్ఞప్తి చేశారు ఆ ప్రాంతానికి ఉన్న వ్యవసాయ పారిశ్రామిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని పచ్చ జెండా ఊపాలని కోరారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం ఇక్కడ వాణిజ్య భవన్లో కార్యాలయంలో కేంద్ర మంత్రిత్వతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను వివరించారు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రావాల్సిన నిధులు విడుదల చేసి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని రేవంత్ కోరగా అందుకు పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు కొత్తగా పరవి బాధితులు చేపట్టిన రేవంత్ విక్రమార్కులను కేంద్ర మంత్రి తెలంగాణ మెగాలిదర్ పార్క్ ఏర్పాటు చేయాలంటే ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనను పీయూ స్వాగతించారు ఇది మంచి ప్రతిపాదన అని ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న కేంద్ర అధికారులను సూచించారు ఇక ఓవరాల్గా రాష్ట్రానికి రావాల్సిన హక్కులని రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో రాష్ట్రానికి రావాల్సిన పర్మిషన్ విషయంలో ఇలా పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్ర భేటీ అయ్యారు నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే గిట్లా పోయేది రేవంత్ రెడ్డి గారు గీత పనిచేసేది చి మిమ్మల్ని చూస్తే నాకు చాలా గౌరవం అనిపిస్తుంది అంటున్నా అంటే తెలంగాణని తీసుకుపోయి అక్కడ వాళ్ళ మెడల కింద బట్లా పంచుతారా ఎట్లుండాలి పోవాలి తెలంగాణ భవన్లో అక్కడికి పోయి హైదరాబాద్ మన ఢిల్లీ తెలంగాణ భవన్లో ఆరామ్స రెస్ట్ తీసుకోవాలి అవసరమైతే వాళ్ళే మన దగ్గర రావాలని మనం పోతామా గతంలో కేసీఆర్ ఎట్లా చేసిండు ఎట్లా తీసుకపోయి మెడలు వంచిండు మోడీ గారి మెడలు వంచుతాను కేసీఆర్ ఎట్లా వంచి చూసిరి కదా కేంద్ర మంత్రి మెడలు వంచుతా ఎట్లా మంచి చూసిరి కదా గట్ట చేయాలి కానీ పోయి ఇక మాకు ఇది కావాలని చెప్పి అడుగుతారా మీరు తెలంగాణ ఆత్మగౌరవ తాకట్టు అట్లా తాకట్టు పెడతారా అడగందే అమ్మాయినా అన్నం పెట్టది అవుతుందా బిడ్డ అని చెప్పి మనం అడిగితే అమ్మ ఆకలి అవుతుందంటే అన్నం పెడుతుంది అట్లాంటిది పోయి మీరు అడుగుతారా అట్లా వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారా అది కరెక్ట్ పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు కానీ మీ యొక్క పద్ధతి మార్చుకోవాలి లేకపోతే మంచిది కాదు ఇది కేసీఆర్ గారిని ఫాలో అవ్వండి పోయి తెలంగాణ భవన్ రెస్ట్ తీసుకొని పోయి ఆ తర్వాత కేంద్రం మనకు ఏం పనులు చేస్తారని చెప్పి చెప్పాలి ఎవరు కింద చిన్న చిన్న వ్యక్తులు ఎవరు ముఖ్యమంత్రిగా మీరు పోతారా నీకు కింద మీ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గానో పంపిస్తే అలా అడకరారా అని అట్లా ఆ పద్ధతి ఏనా ముఖ్యమంత్రి పోయి అడుగుతాడు చూ మీకు అర్థమవుతుంది కేసీఆర్ గారిని స్ఫూర్తి తీసుకోవాల్సింది మీరు ఆయన స్ఫూర్తిగా తీసుకొని అడిగి మెడల్ వంచుతా అడిగి మెడల్ వంచుతా వాళ్ళ కాలు వంచుతా వాళ్ళు ఇంకేమైనా వంచుతా అని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రకటనలు చేయాలి అడిగిపోయి సప్లైగా తెలంగాణ భవన్లో కూర్చోవాలి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి తిరిగి రావాలి ఇక ఇండియా కూటమి సారథిగా ఖర్గే నేతల వర్చువల్ భేటీలో దాదాపు ఏకాభిప్రాయం కన్నర్ పదవి తన వద్దకు నితీష్ తనకు వద్దన్న నితీష్ హాజర్ కాని మమత ఉద్దవ్ అఖిలేష్ ఇక వర్చువల్గా జరిగిన ఇండియా కూటమి మీటింగ్లో భాగంగా దాదాపుగా మల్లికార్జున్ ఖర్గే పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది దానికి ఓవరాల్గా లీడ్గా అంటే చైర్మన్గా కానీ దానికి కొన్ని పార్టీలు విముఖతంగానే చూపిస్తున్నాయి అంటే దాన్ని ముఖ్యంగా టీఎంసీ కావచ్చు ఎస్పీ కావు అంటే హాజరు అవ్వకపోవడానికి కారణం అది ఎండకపోవచ్చు కాకపోతే కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఇస్తే పాపం వాళ్ళ పార్టీలు ఏమైపోతున్న ఒక భయాందోళన కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇక నితీష్ కుమార్ బీహార్ సంబంధించి నితీష్ కుమార్కి కన్నర్ పదవి ఇస్తానని నాకు వద్దని చెప్పి తిరస్కరించిందట ఇక ఇండియా కూటమికి సంబంధించి మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే బీజేపీని వాళ్ళు ఢీకొనడం కష్టమే కానీ అంత ఏమంటారు ఏమంటారు సాధ్యంగానే విషయం అయితే కాదు డెఫినెట్గా కష్టమే వాళ్ళు మూడు వందల మూడు స్థానాల్లో ఉన్నారు వాళ్ళని ఢీ కొడాలంటే డెఫినెట్గా ఇండియా కూటమి కష్టమే కానీ సాధ్యం కాని పని అయితే కాదు వాళ్ళు తలుచుకుంటే సాధ్యం చేయొచ్చు దాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు ఎనభై ఎనిమిది సీట్లు ఉంటే ఐదు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎనభై ఐదు సీట్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాలేదా కాంగ్రెస్ పార్టీ గట్లనే అక్కడ వాళ్ళు సాధ్యం కాని విషయం ఏం కాదు కానీ కష్టం డెఫినెట్గా ప్రజల్లో ఆలోచన రగల్చాలి ప్రజల్లో ఒక ఆలోచన అవగాహన కల్పించాలి ప్రజల్లో ఒక ఈ ప్రసందర్ సిచ్యువేషన్స్ విషయాలు మొత్తం కూడా వాళ్ళని మోటివేట్ చేయాలి ప్రజల నమ్మకాన్ని పొందాలి ఫస్ట్ ఇండియా కూటమి